ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. కరోనా బారిన పడిన సత్యేంద్ర జైన్ ఇప్పటివరకు రాజీవ్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగింది. దీంతో ఆయన్ని ఆక్సిజన్ సపోర్ట్పై ఉంచారు. కాసేపటి క్రితం ఆయన్ని సాకేత్ ఏరియాలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారు. అక్కడే సత్యేంద్ర జైన్కు ప్లాస్మా థెరపీ చేయనున్నారు. సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగింది. దీంతో ఆయన్ని ఆక్సిజన్ సపోర్ట్పై ఉంచారు. కాసేపటి క్రితం ఆయన్ని సాకేత్ ఏరియాలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారు. అక్కడే సత్యేంద్ర జైన్కు ప్లాస్మా థెరపీ చేయనున్నారు. సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.